नमस्ते सीआर वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु गुडूर मरियु चितमूरु मनुबोलु मंडलालो घनंगा पवन कल्याण जन्मदिन वेडुकलु वैएस राजशेखर रेड्डी वर्धंति वेडुकलु पाल्गोन्न वैएसआरसीपी नायकुलु तिरुपति जिला गूडूर प्रगति सेवा संस्था आध्वर्यंलो ओम साईराम चारिटी वृद्धाश्रमनंदु वृद्धुलकु गूडूर मुनिसिपल कमिश्नर साईनाथ गारि चेतुल मीदगा अन्नदानं मरियु बट्टल पंपिणी चेयडं जरिगिंदि। ई कार्यक्रमंलो कडिवेडि चंद्रशेखर जी चंद्रशेखर सुरेंद्रनाथ रेड्डी रामोहन राव श्रीनिवासुलु प्रभाकर् रामु प्रभाकर् कुमार तदितरुलु पाल्गोन्नारु। సాయం చేయాలా ఒక ఆర్గనైజేషన్ నడపాలా అని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్న ఈ పార్ట్స్ పార్ట్ అండ్ పార్టీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। సో ఈ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి సో ఈ ప్రోగ్రామ్ నా చేతులు చేపించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్యూ। సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న మంచి నినాదంతో ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది। ఈరోజు సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమమందు మాకు పెద్దలు అన్న మొద్దు సేనన్న అంటారు। మా మొద్దు సేనన్న అంటేనే అందరికీ కూడా ఇష్టం గూడూరులో, ఎందుకంటే ఆయన అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు రకరకాల। అంటే మేము చిన్న పిల్లకాలప్పుడు ఆయన చూస్తూ పెరిగాం। మా సేనన్నగా అకాల మరణం చెందటం చాలా దురదృష్టకరం, కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూడాలని ఈరోజు వాళ్ళ కుమారుడైతేమి వాళ్ళ మనవడైతేమి వాళ్ళ బ్రదర్ అయితేమి అందరూ ఇక్కడ మంచి భోజనాలు వస్త్రదానం వీళ్ళందరికీ బట్టలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవటం చాలా సంతోషమైన విషయం। వాళ్ళ పేరెంట్స్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మనకు మన గూడూరు పట్టణానికి ఒక అదృష్టంలాగా అంటే ఏదో ఒక తుఫానులాగా మనకు డైనమిక్ మా కమిషనర్ గారు గూడూరుకి రావటం సాయినాథ్ గారు గూడూరుకి రావటం ఛార్జీ తీసుకోవటం మనం కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు కొంతమంది నా గాడికి వచ్చి ఎగ్జాంపుల్ నిన్నే చికెన్ షాపుల గురించి మనం చాలా మందికి కూడా తెలియకపోవచ్చు అది కమిషనర్ గారికి చెందుతుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది అభినందనలు కూడా తెలియజేస్తుంది। ఎందుకు సాయిరామ్ ఆశ్రమంలో మా సేనన్న తూపిలి సేనన్న ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంచి చీరలు భోజనాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి మన డైనమిక్ మున్సిపల్ కమిషనర్ గారు సాయినాథ్ గారు రావడం ముఖ్య అతిథిగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక కమిషనర్ డైనమిక్గా పనిచేస్తే ఆ మున్సిపాలిటీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో అనే దానికి సార్ నిదర్శనం। ఈ సందర్భంగా సాయినాథ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి సందర్భంగా అన్న పేరు మీద మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రగతి సేవా సంస్థ ఆశిస్తూ మరొకసారి అన్న ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సేనయ్య గారి మనవాళ్ళు కొడుకులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరులోనే సేనయ్య గారు ముగ్గురు సేనలు ఉండేవాళ్ళు, వీళ్ళల్లో మంచి వ్యక్తిగా ఆ ముగ్గురు కూడా గొప్పవాళ్ళుగా ఉన్న సందర్భంలో ఈయన కూడా గూడూరులో ఒక సెలబ్రిటీగా ఉండడం జరిగింది। అంత గొప్ప వ్యక్తికి స్మారకార్థం వీళ్ళు మనవాళ్ళు తాతను మర్చిపోకుండా మనవాళ్ళంతా కూడా నాకాడే చదువుకున్న వాళ్ళు, సో చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇంత బాగా చేయడానికి। అలాగే ఇందాక అన్న చెప్పినట్టు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గూడూరుకి మంచి రోజులు వచ్చాయని దానికి మన సాయినాథ్ గారు ఇక్కడ రావడం కమిషనర్గా నిజంగా మేము కూడా గమనిస్తున్నాం, మా పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చెప్పినప్పుడు సమస్య వస్తే ఆ సమస్యకి కారణమైన వాళ్ళని వెంటనే అక్కడ పిలిపించి చేయడం, ఇంత గొప్ప మంచి అధికారి గూడూరు రావడం చాలా సంతోషంగా ఉంది। అలాంటి గొప్ప వ్యక్తుల్ని సన్మానించుకోవడంలో సంస్థ ఎప్పుడు ముందుంటుంది ప్రగతి సేవా సంస్థ, మరొకసారి సారికి మనం మళ్ళీ సన్మానించుకోవాలని చెప్పి కోరుకుంటూ। పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ పాలన అందించిన ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో బతికే ఉంటారని, ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు।
వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, బొమ్మిది శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, మురళి, మీరారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మరొక్కసారి మా అందరి తరఫున కూడా మార్గవర్తమైన మార్గదర్శి అయిన ఒక ముఖ్యమంత్రి గారు, ప్రేమ అభిమాన పాత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మేము అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది గత 70 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రిని భారతదేశానికి చూశాను. ఏ ఒక్కరు కూడా ఒక రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని ఒక సమానత్వం దిశలో పోవాలా, మానవత్వం దిశలో పోవాలా అన్న ఆలోచన ఏ ఒక్కటి కానీ ఈ మహానుభావుడు గత 40 సంవత్సరాలు ప్రజల సేవలో ఉంటూ ప్రజలు వారికి అవకాశం ఇచ్చినప్పుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చేసిన సేవలు చెప్పాలంటే ఎవరికి కూడా ఆలోచన. రైతులు ఎన్నుకని తెలుసు, మన ఆర్థికంగా కానివ్వండి, అన్ని విధాలు కూడా మనకి వ్యవసాయ మండలి వెన్నెముకతో సమానం. వారు చేసినవే కనుక వారు ఉచిత విద్యుత్ ఇవ్వనివ్వండి, రుణాలు మాఫీ చేయనివ్వండి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచన ఉండలేదు. ఆ తర్వాత భారతదేశానికే సూచనగా మారిపోయింది. అలాగే విద్య విషయంలో కనుక చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది అంతవరకు ఎవరికి ఆలోచన రాలా. రాజ్యాంగంలో అయితే పొందుపరిచారు, ఆ నిర్దేశ సూత్రాలు అయితే పొందుకొచ్చారు ఇవన్నీ కూడా, కానీ ఎవరు కూడా చేయలేదు. ప్రతి ఒక్కరికి విద్య వచ్చి రావాలంటే అది వారు ఆ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఆ విధంగా చేసి ఎంతోమంది డాక్టర్లుగా చేయడం కానీ ఇంజనీర్లు చేయడం కానీ ఎన్నో విధాలుగా సేవ చేశారు. అంతకొంటి కూడా మరొకటి ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆ మహానుభావుడు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ మహానుభావుడు మన ఇంకొక ప్రసాదించలేడు మనకి అంతకు రెండంతులు వారు అనుకోని విధంగా మనకు దూరం అయిపోయారు. కనుక వెళ్తూ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు మంచి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ ప్రసాదమే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే విడిచిపెట్టి వెళ్ళారో ఆ సంక్షేమ పథకాన్ని అంతకు 10 అంతులు ముందుకు తీసుకువెళ్తూ పేదవాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటూ సంక్షేమ పథకాలంటే ఎలా చెయ్యాలి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహ మండపం దగ్గర శుక్రవారం 12:00 పిఎన్ఎం ఫ్రూట్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు టౌన్ సిఐ హజరత్ బాబు పిఎన్ఎం ఫ్రూట్స్ చరణ్ చేతుల మీదుగా భక్తులకు అన్నదానం మరియు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం ఫ్రూట్స్ సిబ్బంది, పాత బస్టాండ్ అరటిపండ్ల యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అరే
निकाल ले గూడూరు పట్టణ పాత బస్ స్టాండ్ నందు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సతీష్ అన్న కష్టపడు అండి. ముందుగా ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టౌన్లో గూడూరు నియోజకవర్గంలో అన్నదానం మరియు వాటర్ బ్యాగ్ భారీ ఎత్తున కేక్ కటింగ్ చేస్తున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన 29న 130 మంది బ్లడ్ క్యాంప్కి వచ్చి ప్రతి మెగా అభిమానులు జన సైనికులు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు మెగా అభిమానులు జన సైనికులుగా మారి మేము మా మెగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 2024లో రాబోయే ఎలక్షన్స్లో మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయడంగా మేము లక్ష్యంగా భావిస్తున్నాము. ఇంకా ఏదైనా సమస్య వస్తే పోరాటానికి మా ఒక జనసేన ఉంది అని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాం. అంతేకాదు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక మెగా ఫ్యామిలీ అని చెప్పి మరోసారి తెలుపుకునే అవకాశం మరి ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మరియు మనకంద్ర జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మనకంద్ర రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన. మా అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మన చిరంజీవి యువత అధ్యక్షుడు నయం గారు అలాగే నేను పవన్ కళ్యాణ్ యువత టౌన్ ప్రెసిడెంట్గా గూడూరు టౌన్ ప్రెసిడెంట్గా నియమించారు. దానివల్ల ఈరోజు మేము ఒక 5 రోజుల నుంచి మెగా సంబరాలు అని చెప్పి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈ మెగా సంబరాల్లో మొన్న రక్తదాన శిబిరం 29వ తారీఖున రక్తదాన శిబిరం పెట్టాము. ఆ రక్తదాన శిబిరంలో
వంద మందికి పైగా బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా పేరు వాళ్ళ ఒక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము రాబోయే 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేదానికి మేము మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధానికి మేము ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క ఇదిలో మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకొచ్చేందుకు మా వెంటున్న జన సైనికులకి కానీ ప్రతి ఒక్క మెగా అభిమానికి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం మనుబోల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వజ్రమ్మ, అజయ్ కుమార్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకటరమణయ్య గౌడ్, రవీంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భయంకర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలు వేసి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికీ మర్చిపోలేనటి అభివృద్ధి కానీ సంక్షేమం కూడా ఈ రాష్ట్ర ప్రజలు చిరస్థాయిగా ఈరోజు ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 2 అంటేనే రాజశేఖర రెడ్డి మహానేతను స్మరించుకునే పరిస్థితి ఈరోజు. ప్రతి రైతు పక్షపాతిగా రైతులందరికీ ఫ్రీ పవర్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో గత ప్రభుత్వాల్లో 2024 ముందు 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఆయన తనయుడు డాక్టర్ గౌరవ ముఖ్యమంత్రి వేరిలు జగన్మోహన్ రెడ్డి గారు 2500 ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపల దాదాపుగా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటట్టు వాగ్దానం చేసి ఆ దాంట్లో భాగంగానే ఈరోజు హామీ ఏదైతే ఇచ్చినాడో ప్రభుత్వ పరిపాలనకు రాకముందు అవన్నీ కూడా నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే శేఖర్ రెడ్డి గారు మనమల్లి డిస్ట్రిక్ట్ 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన కుమారుడు మన రాష్ట్రానికి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తండ్రి చేసిన కార్యక్రమాలన్నింటినీ విడువక ఇంకా ఎక్కువగా 4 ఇంతలు మనకు చేస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రతి ఇంట ఏ అవసరం కావాలో ఆ అవసరాలను తీరుస్తూ ప్రతి ఇంటికి వాలంటీర్లు పంపిస్తూ సచివాలయాలు సంస్థలు పెట్టి వాటి ద్వారా ఎవరికి అందినాయి లేదు అని పరీక్షిస్తూ ఈ విధంగా చేస్తున్న ఆయన అడుగుజాడల్లో మనం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మధ్యలు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నాము. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన కూడా మళ్ళీ మనకు అందిస్తూ ఎవరికేం కావాలి ఎవరికేం అవసరం అనేది ప్రతి వారం పరిశీలిస్తూ ప్రతి వారం ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని పరిశీలిస్తూ గడప గడప తిరుగుతూ ఎంతో శ్రమపడి ఒక్కరోజు కూడా ఇంటి ఒక్క క్షణం కూడా ఇంటి వద్ద ఉండకుండా తను ఎంతో శ్రమపడి మన కొరకు చేస్తున్నారు. మనమందరం కలిసి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు ఆయన్ని స్మరణీయంగా తలుచుకుంటూ ఈ 13 సంవత్సరాల దినంలో ఈ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఇంత గూడూరు పట్టణం నల్లజాలమ్మ వీధిలోని వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు భక్తులు పాల్గొన్నారు. Yeah.
వినాయక చవితి నుంచి ఈ రోజున మూడో రోజు కనుక మన నందలమ్మ గుడి తరఫున వీధిలో మన వినాయక చవితి ఉత్సవానికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మేము గత 18 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాము. అలాగే మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాకు మేము ఉన్నాము అని చెప్పి డొనేషన్లు ఇస్తూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ సభ్యులందరూ వాళ్ళని హృదయపూర్వకంగా వినియోగించుకుంటున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుందని మనుబోలు మండల జన సైనికులు పేర్కొన్నారు. మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించడం శుభపరిణామని కానీ అది అమలు చేసినప్పుడు ప్రభుత్వం ప్రకటనలకు సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు జాకీర్, పవన్, సురేష్, వివేక్, అహ్మద్, బాషా తదితరులు పాల్గొన్నారు. ఆయన బయటలో మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో మా యొక్క శ్రీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దిశగా ఎన్నో పథకాలని వీటన్నిటిని ప్రణాళికలను తయారు చేసి ముందడుగుగా వెళ్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ ఎన్నో కుట్రలు పన్ని ఫ్లెక్సీలు కాడి నుంచి ఆయన బర్త్డే కూడా భయపడుతూ ఇలాంటి సన్నివేశాలు ఎన్నో తయారు చేస్తున్నారు. అయినా దేనికి భయపడేది లేదు. ప్రతిదానికి ముందంజు వేస్తూ ముందు అడుగు వేస్తూ రాబోయే ఎన్నికల్లో మేమే విజయాన్ని సాధించే దిశగా వెళ్తున్నాము. అలాగే ఇందులో భాగంగా అధికార పార్టీని ఒక విషయమై మెచ్చుకోదలుచుకున్నాము. ఏంటంటే మీరు కూడా ఫ్లెక్సీలని ప్లాస్టిక్ ఇలా రహితం చేయడం దిశగా వెళ్ళినందుకు మాకు మంచిదే. అలాగే ముందు ముందు అన్ని పకడ్బందీగా చేయాల్సిందిగా కోరుతున్నాము. జై జనసేన. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాపారెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు డెవలప్మెంట్ చైర్మన్ నేదురమెల్లి రామ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వర్ధంతి కార్యక్రమంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, వైకాపా సీనియర్ నాయకులు, వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి, ఎంపీడీసీ పుత్తేటి కృష్ణారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ నాగభూషణమ్మ, శనీల్ రెడ్డి, చిట్టమూరు మండలం వైకాపా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, హరికృష్ణ, ఎస్ఐ రఘునాథ్, గూడూరు సుధాకర్ రెడ్డి, వాకాటి రవికుమార్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఫోటోలు తీసేసుకున్నా ఒకరు వెనక్కి వచ్చిండే ఒకరు వెనక్కి రండి. ఏమవుతుంది వెనక్కి రండి అసలు వెనక్కి వచ్చి తండ్రి వెనక్కి వచ్చి ఒకరు వెనక్కి రండి. Thank you.
పిల్లలు ఎప్పుడు చిరస్మరణీయంగా ఉండే రాజశేఖర్ రెడ్డిని ఒకసారి తలుచుకొని ఇక్కడ పక్కనే బ్యారేజ్ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. డ్రీమ్ ఆఫ్ ఎన్డీఆర్, రిటర్న్ ఆఫ్ వైఎస్ఆర్. త్వరలో జనార్దన విగ్రహం కూడా నెల్లూరు జిల్లాలో కట్టబోతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమ్మతం తెలిపి పోయేటని అన్నారు. త్వరలో ఎక్కడ ఏంటనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పుడే వస్తా ఉన్నప్పుడు కూడా ప్రజలతో మాట్లాడి ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి వెంటనే స్పందించే ప్రభుత్వంగా సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఒకసారి తీసుకొని వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రభుత్వంగా నాలుగు కాలాల పాటు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే మనం పనిచేయాలని, గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండాలని పనులు చేసినప్పుడే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇంతకాలం ఉన్న రాజశేఖర రెడ్డి అలా గుండెల్లో తీసుకుపోయారు. అదే స్ఫూర్తిగా తీసుకొని అందరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ వాకాడులోని అశోక పిల్లర్ సెంటర్లోని రెడ్క్రాస్ సంస్థ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మండల పరిధిలోని సుమారు 40 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన సైనికులు రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ శ్రీదేవి, అల్లం బాబు, బాలు, వాసు, తనూస్, క్రాంతి, కార్తిక్, సుబ్రహ్మణ్యం, నవీన్, కోటి, సాయి, రమేష్, అఫ్రోజ్, బాలాజీ, జైపాల్, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడు మండల అధ్యక్షుడు రఘు శివకుమార్ ఆధ్వర్యంలో వాకాడు గ్రామంలో ఈ పాడి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా ఇబ్బందులు వచ్చాయి, కానీ అన్నింటికి ముందుకొచ్చి మాకు ఇక్కడ ఒక పెద్దగా ఉండి పురుషోత్తు ఉన్న చాలా సపోర్ట్ చేశాడు. నాకంటే ఎక్కువగా శివాకే తెలుసు, నేను 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాను. చాలా రకాలుగా ఇబ్బందులు అన్నవి వచ్చాయి, అయినా కానీ పురుషోత్తం దగ్గరకు వచ్చి ఈ క్యాంప్ను ఏర్పడుతున్న చాలా మాకు సహకరించాడు. ఇది ఒక మంచి కార్యక్రమం చేసేది, ఏం పొలిటికల్గా ఇంకోటి ఇంకోటి కాదు. రక్తదానం చేసేదన్నా కూడా చాలా ఇబ్బందులు పడ్డా కానీ పురుషోత్తం ముందుకొచ్చి ఇక్కడ మాకు హెల్ప్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఆలస్యమైన పత్రికలు ఇప్పుడు దాకా ఇక్కడ వెయిట్ చేశారు, వాళ్ళని ఫస్ట్ మరి నేను సారీ చెప్తూ వాళ్ళకు కూడా నేను పత్రికలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జన సైనికులు మెగాభిమానులంతా జన సైనికులుగా మారి గ్రామ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ సిద్ధాంతాలని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామ గ్రామా తెలియజేసి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి, కమిట్ చేయొచ్చు. ప్రతి కార్యకర్త, సానుభూతి పనులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ పార్టీ కోసం డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరోసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకు, అలాగే రౌద్ర శివకుమార్ గారికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు, పురుషోత్తమం తెలియజేయాలి. ఆయన లేకపోతే ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుండేది కాదు. మంచి కార్యక్రమానికి మాకు సహకారం ఇచ్చిన పురుషోత్తం రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జైపీ, జై పోటీ అని ముద్దుగా తెలుసుకుంటాం. శివార్
అని పిలుస్తారు శివకోటికి మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసైకిన అందరికీ మా సోదర పత్రికా మిత్ర మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిట్టమూరు మండలం కొత్తకుంట కూడలి వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చిట్టమూరు మండల జడ్పీడీసీ చిప్పల వెంకటయ్య, సర్పంచులు, ఎంపీడీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలు పూర్తి అయిపోయి తర్వాత 13 సంవత్సరాలు పెట్టింది. అందుకేంటే ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ప్రజల్లో గుండెల్లో ఉంచిపోయాయి. అదేవిధంగా మనకు ఆయన పెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా తోచిపుచ్చుకుంటా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టుకుంటా ఈరోజు మనకు అన్నీ కూడా ఆయన గవర్నమెంట్లో ఈరోజు మనం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పనులు కూడా మన రాజశేఖర రెడ్డి చేసుకునేటువంటి ఆ పనులన్నీ ఎక్కడ కూడా ఆపుకుంటా ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఈరోజు మనం అందరం కూడా మన ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటే సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఆనందమయంలో ఉంచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఒక్కసారి మౌనాన్ని కూడా పాటిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆయన మన నుంచి దూరమై ఈ రోజుకి 12 సంవత్సరాలు దాటడం జరిగింది. అదేవిధంగా మహానుభావుని చనిపోయిన ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానాయకుడు, అటువంటి మహానాయకుడికి ఈరోజు మనమందరం వర్ధంతి చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఒక అదే మాలేసి విగ్రహానికి మాలేసి మన నివాళులు అర్పించుకున్నాం. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా విశిష్ట పూజలు, పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారిని ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా అంబారపు కొండారెడ్డి, తేజస్విని దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
चितंते पुंडरीकाक्षमस्ते विश्वं नारायणाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः ओम श्री साई नाथाय नमः लक्ष्मी नारायणाय नमः कृष्णनाम सर्वमानुच्यादि रूपाय नमः हेरुसाय नमः ब्रह्मानुपोधि श्री साई नाथ स्वामी देवत आशीर्वचनो ంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహ అక్షుత జనార్దన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరు మరియు చిత్తమూరు మనుబోలు మండలాల్లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవి నటి సిఆర్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.